ఈ చెరువుకో చరిత్ర ఉంది. అంటే మిస్టరీ, 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడు బొడుకొని కూడా హరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునే వాడు అండి మాస్టరాకు, మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్, ఈ జలాశయం అండి. దాని గొప్పతనం అండి, దాని చరిత్ర అండి, అది పాయింట్. ఎందుకే ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. నోరిపినే మంచి పాయింట్ అడిగారు బాస్టర్. విప్పనిస్తేగా, ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి, ఆ తూము నిండా కట్టెలు పెట్టి, ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. సూదనాయన గిట్టుబాటు కాకపోతే అడిగి 1 రూపాయి తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఉంటూ పన్నాయలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా. ఇది మిగిలింది నీ రొయ్య. ఆహా సూపరు సూపరు, ఈ అందం భూమి మీద ఉందా? ఇంద్రలోక నుంచి దిగి వచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు, ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. గురుగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి లెవెల్ కావాలయ్యా. నిప్పులుంటాయి జాగ్రత్త, రండి. అడవిలో ఉందే పుల్లుంటాయా? కరెక్ట్, ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గణేశు బయలుదేరను. ఎదురుగుండా పసుపచ్చగా కనపడుతుంది, చూస్తే పులి. పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నాలడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్నబ్బాయి గుర్తుకొచ్చి, చీరల చొక్కాలు చిన్నబ్బాయా? డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కాదు మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవిలో దూరి వెనకాలలో దిగి చచ్చిపోయింది. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుందా? అది నీ దగ్గర చానా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోయి దిక్క ముందు నేను అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను, తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తాను, కాటేజీకి వెళ్ళిపో. నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ మొక్క వద్దు, రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నాను. చెప్పాలని చెప్పాను, వెళ్తే లేకపోతే మానేయండి బాబు, పడిపోతా. ఇది ఒక గొయ్య నా రొయ్య, ఎంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులటి పనులు లేవు. నా అయ్యాల పెద్ద పరికలు పెట్టి రాయాల. ఏమనే మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారంటే ఒక కుటుంబం అన్నాను కదా. దిగండి సూపరు, కళ్ళడు చేస్తే ఇంకా బాగా కనపడద్దు. సూపరు రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య? అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను పుణ్యం వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనోత్సరం లేదు. ఎందుకను? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేదంటే నాకు తెలుసు, నోరు మూసుకుని నేను దిగండి. అయితే ఓకే. ఊరు నీ అమ్మ వాడు ముందు వీడొచ్చాడు బయటికి వాడాడే. ఈయనే మా ఆయన విడిపెట్టుకుని వెంకటరాజమ్మ కాకులు తినడా? మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఒడ్డే చేస్తున్నావు రా రొయ్య. మనకి జలగండ ఉందండి. అలాగే రండి, పంపిస్తాను. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెం వెళ్ళా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్ళు కొడతారా? నిజంగా నా మీద కోపం వస్తుందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరేం చేశారని నీళ్ళు చల్లారు అంతే కదా. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మా. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. ఒకప్పుడు ఉండేయండి, మరి ఇప్పుడు ఏమయ్యే? పావులు వచ్చి తినేసి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగే కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు?
శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలి, ఇంక వదిలేయండి. సూపరు ఏంటిదే గాడిదని చూసి సూపర్ అంటే ఏది గురుగారు? నాకేమంటే నేను చూసేస్తాను. ఇవన్నీ చూడాలంటే కళా హృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్దిగా అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? ఏంటి పుర్రలు కనిపిస్తా ఉన్నాయి? అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రె అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరు చేయటి? పిఠాపురం మహారాజా రెండో పుర్రె అది ఆయిందే. చూడు, ఒక మనిషికి రెండు పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు పెద్దప్పుడు తినయ్యాదో డిస్కషన్ చచ్చిపోతున్నా. సూపర్. సేపు నువ్వేరా చూసేదనా రొయ్య? అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. అదేంటండి అక్కడ ఇచ్చారండి? మీరు చూస్తున్న బాగా వచ్చింది ఇలా రండి, పక్కకి రండి, సంగతి చెప్తాను. పెట్టావురా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉచ్చుకుంటలో చేపలు పెట్టానాయరా, మమ్మల్ని నీళ్ళు చెప్పి నువ్వు ఉంటామంటారా? ఎదవనాయాలని ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరల చొక్కాలు గురించి. శైలజ గారు. శైలజ గారు మీ ఆవిడ గారు అక్కడ ఏదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణమూర్తి రాద్దటే చెప్ప చూచుమోహనాయాలని వాళ్ళేదో కొత్తగా పెళ్లిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచిందే మధ్యలో నా రొయ్య వాళ్ళే వస్తారు బెలగా. ఇప్పుడు ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది, మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు ఇప్పుడే వచ్చేస్తా, 5 మినిట్స్ వచ్చేస్తాం. ఫ్రాట్ రై రై. Hey, hey!